హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీవ్ స్టైల్ మిర్చికా సలాన్ హైదరాబాదీ స్పెషల్ రెసిపీ ఐటమ్ అండి బిర్యానీలలోకి పులావ్లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఈరోజు రాజీవ్ స్టైల్లో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో హాఫ్ కప్పుమైన పల్లీలను హాఫ్ కప్పుమైన ధనియాలను హాఫ్ కప్పుమైన సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి పలుకుల్ని వేసుకోవాలి మీరు పచ్చి కొబ్బరినైనా ఎండు కొబ్బరినైనా దేన్నైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి పలుకులని వేసాను ఇందులో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి డ్రైగానే వీటిని వేయించుకోవాలి అటు ఇటు కదుపుతూ వేగనివ్వాలి ఇవన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో నాలుగు లవంగా పీసెస్ రెండు దాల్చిన చెక్క ముక్కల్ని వేసి అటు ఇటు కదుపుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోవాలండి నువ్వులు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి వీటిని కూడా అటు ఇటు కదుపుతూ వేగనివ్వాలి నువ్వులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను వేసుకోవాలి గసగసాలను వేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్తో సహా రౌండ్ ఆఫ్ చేసేయండి గసగసాలను వేసిన తర్వాత అలాగే ఉంచితే గనక తొందరగా మాడిపోతాయి కాబట్టి ఈవెన్గా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లో సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒకటి పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోతుందండి పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులో కూడా ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు డ్రైగానే వీటిని కూడా వేగనివ్వాలి ఇప్పుడు ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం వేయించి పెట్టి ఉంచుకున్న గసగసాలు నువ్వులు కొబ్బరి పల్లీలను వేసుకోవాలి ఇందులోనే తర్వాత పెట్టి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి మిర్చి రెసిపీ కదండి కాబట్టి బజ్జీ మిర్చినే మనం వాడాలి ఏ చిన్ని ఐటమ్ మిర్చిని వాడకూడదండి బజ్జీ మిర్చినే ఈ రెసిపీకి యూస్ చేయాలి ఈ మిర్చిని శుభ్రంగా కడిగేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వలన కర్రీ అనేది ఇన్నర్ భాగానికి చేరి చాలా స్పైసీగా ఉంటుంది అలాగే రెండు టమోటాలను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు సైడ్లుగా కట్ చేసుకోవాలి స్టవ్ పైన మరి ఒక గుంతపాటి ప్యాన్ పెట్టేసి అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కొద్దిగా ప్రీహీట్ కానివ్వాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి ఇందులో ఏ ఎక్స్ట్రా పోపు ఐటమ్స్ అవసరం లేదండి కేవలం పోపు దినుసులు కరివేపాకు అయితే సరిపోతాయి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టి ఉంచుకున్న మసాలాని ఈ పోపుకి యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోండి టమోటాలని తక్కువగా వేస్తున్నాం కాబట్టి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఇందులో మన రుచికి తగిన విధంగా సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత అటు ఇటు పేసేసి మూత పెట్టేసి ఈ మిశ్రమం అంతా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసి రోలింగ్ బాయిల్ కానివ్వాలి ఇదంతా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం ఎంత కారం తినగలమో చూసి చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా మరీ గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు పల్చగా ఉంటే అవసరం లేదండి ఇక్కడ నేను చేసినది కొద్దిగా గట్టిగా ఉంది సో నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులోనే మనం ఘాట్లు పెట్టి ఉంచుకున్న టమాటాని మిర్చిని రెండింటినీ యాడ్ చేసుకొని ఒక మారు అటు ఇటు కలియదిప్పేసేసి ఐదు నుంచి పది నిమిషాల వరకు మరి ఒక మారు ఉడికించుకోవాలి వీటిని ఇదంతా గట్టిపడేంత వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి గ్రేవీ అనేది బాగా చిక్కబడిపోయింది పచ్చిమిర్చి కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఏదైనా ఉప్పు కారం పడుతుందేమో చూసి టెస్ట్ చేసుకుని వేసుకోవచ్చు చివరగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసి అటు ఇటు కలియదిప్పేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మిర్చిగా సలాడ్ని చేసుకోవటం హైదరాబాది స్పెషల్ రెసిపీ ఐటెం ఇది దీనిని బగారా రైస్లో కానీ కుష్కాలో కానీ పులావ్లోకి కానీ బిర్యానీలోకి కానీ తిరువాతన్నంలో కానీ సైడ్ డిష్గా దీన్ని తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి